నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. ధర్మబద్ధంగా జీవితం గడిపితే ఉత్తమ గతులు లభిస్తాయి అన్నది కూడా పురాణ వచనం. దానికి అనుగుణంగా ప్రతినిత్యం చాలామంది చాలా రకాలుగా ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో వాళ్ళకి ఎదురైన సందేహాలకు సరైన సమాధానం కోసం అన్వేషిస్తూ ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వారన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. ఈమెయిల్ ద్వారా ప్రణీత రాస్తున్నారు, పిల్లలకు పేర్లు పెట్టడానికి ప్రధానంగా ఏం పరిశీలించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నక్షత్రాన్ని అనుసరించి వాళ్ళు ఏ రాశికి చెందినవారో తెలుస్తుంది. కనుక ఆ రాశి వాళ్ళ స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే వాళ్ళు జన్మించిన లగ్నం వాళ్ళ శరీరం ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తుంది. వాడు ఏ మిథున లగ్నంలోనో వృషభ లగ్నంలోనో జన్మించి ఉంటే బాగా భారీగా ఉంటాడు, శరీరం అలా అవుతుంది, మనకి ఇది జ్యోతిషం చెప్తుంది. అలాగా భారీగా ఉండే శరీరాలకి సన్నగా ఏ పినాక పాణ్యం తుపాకీ రాముడు పెట్టలేం కదా, కాస్త భారీగా ఉండే పేరే పెట్టాలి. దీనికి జ్యోతిషం ఏం చెబుతుంది అంటే, వాళ్ళు పుట్టిన సమయంలో ఉన్నటువంటి నక్షత్రం పాదం స్వాతి నక్షత్రంలో జన్మించాడు, మూడో పాదంలో జన్మించాడు, రో అన్న నామంతో పేరు వస్తుంది, రోహిత్ అని పెట్టాలి, రోహిణి అని పెట్టాలి, ఇలా సంప్రదాయం చెప్పేది. ఈ నామకరణంలో కూడా 11వ రోజు నాడు నామ నిర్దేశం చేయాలి, 21వ రోజు కానీ 26వ రోజు కానీ నామకరణం చేయాలి. పుత్రస్యైవ సమాక్షరంతు యువతేహే. మగపిల్లలకు సమాక్షరములు అంటే 2, 4, 6 ఇలా ఏర్పాటు చేయాలి. ఆడపిల్లలకి తద్వ్యత్యయే అంటే 3, 5, 7 అక్షరాలు వచ్చేటట్లుగా పేరు పెట్టాలి. ఈ అక్షరాలు తెలుగు భాషకు సంబంధించినవి, సంస్కృత దేవభాషకు సంబంధించినవి మాత్రమే అయి ఉండాలి, కానీ ఆంగ్ల భాషకు సంబంధించినటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాదు. న్యూమరాలజీ, ఆల్ఫాబెటిక్స్ ఏవో ఏవో శాస్త్రాలు చెప్పి ఇందులో కూడా మళ్ళీ కొత్త కొత్త అక్షరాలు అవి ఇవి చేస్తూ ఉంటారు. వీటికి ధర్మానికి ఏ సంబంధం లేదండి. ధర్మం సంస్కృతానికి సంబంధించినటువంటి జీవ విషయం, ఇది జీవనిష్టమైన విషయం. ఇక్కడ నామకరణం చేయడానికి స్త్రీల విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ, పురుషులకు సమాక్షరాలు, బాలికలకు విషమాక్షరాలు 3, 5, 7 ఇది 1వ నియమం. 2వది చెట్ల పేర్లు, కొండల పేర్లు, గుట్టల పేర్లు, ఋషుల పేర్లు ఇవి పెట్టకూడదు. అలాగే ఖట్పడ్జై చింది భింది ఇతివాచ క్రూరాణి అంటే వర్ణ సమాక్షరాలలో సాత్వికంగా ఉండేటటువంటి అక్షరాల పేర్లతో మాత్రమే పలకాలి, పిలవాలి. విషమాక్షరాలతో కానీ లేదా ఖ ఫ ఛ ఇలాంటి అక్షరాలు కానీ నామంలో ఉండకూడదు. ఇది 3వ నియమం. పిలవడానికి పెట్టే పేరు మళ్ళీ కత్తిరించే విధంగా ఉండకూడదు. విమల, అమల, సీత, మహాలక్ష్మి ఇలా పెడితే అలా పిలుస్తారు. దాన్ని మళ్ళీ నిమ్మి విమ్మి చిమ్మి కమ్మి ఇలా పెట్టకూడదు. దేవుడి దేవల్ల ఈ రోజులో అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, మిరపకాయలు వదిలేసి మిగతా అన్ని పేర్లు పెట్టుకుంటున్నారు. ఏమో రేపు కాలంలో ఈ పేరు కూడా పెట్టుకుంటారేమో. నామకరణం మాత్రం ఇంత శాస్త్రబద్ధమైనది కనుక ఈ రకంగా ఆలోచన చేద్దాం. ఇంట్లో ఉండే పేర్లు, తాత ముత్తాతల పేర్లు, దేవతానామాలు ఇలా పెట్టుకుందాం. కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నందువలన భాగవతంలో ఒక మహానుభావుడు కొడుకును నారాయణ అని పిలిచినటువంటి పినాశివాడు ఆ పేరుతో పిలిచి వైకుంఠానికి వెళ్ళాడు అంటూ మనకు భాగవతం చెప్తుంది. పిల్లల పేర్లు ఎందుకే పెడతారు? అమ్మాయి మీ వాడి పేరేమిటి అంటే మా నాన్నగారికి పేరు పెట్టాను, చంద్రశేఖర్ గాడిద చంద్రశేఖర్ రారా అంటే ఇప్పుడు ఆయన ఎవరిని పిలిచినట్టు?
పిల్లలకి దేవతల పేర్లు పెడితే దూషించకూడదు, తిట్టకూడదు, ప్రేమతో పిలుచుకుంటాం. ఆ రకంగానే దేవతాస్మరణ చేస్తాం. తండ్రి, తాత, ముత్తాత, పెద్దల పేర్లు పెట్టుకుంటాం. నామకరణంలో ఒకటి, కఠినమైన అక్షరాలు ఉండకూడదు. రెండు, ఋషులు, కొండలు, గుట్టలు, చెట్ల పేర్లు ఉండకూడదు. మూడు, బాలికలకు 3, 5, 7, బాలులకు 2, 4, 6 అక్షరాలతో వచ్చేటట్లుగా ఈ అక్షరాలు సంస్కృత భాషలో ఉండే అక్షరాలే కావాలి, ఇంగ్లీష్వి కావు, ఇలా పెట్టుకోవాలి. ఈమెయిల్ ద్వారా హరిత రాస్తున్నారు, భగవంతునికి అభిషేకం ఎందుకు చేస్తారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు మనం అభిషేకం చేసుకోలేం, మన శిరస్సు పైన మనం నీరు పోసుకోలేం. ఎదురుగా ఉండే విగ్రహం నిగ్రహం కోసం. మనం సంకల్పం చెప్పే సమయంలో ఆ విగ్రహంలో మన ఆత్మశక్తిని ఆరోపితం చేస్తాం. ఆత్మామ ఆత్మనశ్రుత ఆత్మహృదయే అంటూ మన ఆత్మశక్తిని ఆ ఎదరగా ఉండేటటువంటి ప్రతిమ రూపంలో ఆరోపితం చేస్తాం, చేసి అభిషేకం చేస్తాం. బాహ్యాభ్యంతర శుచి కోసం మనం ఏ విధంగా స్నానం చేశామో అదే విధమైన ఉపచార ప్రక్రియలలో 5వది అయినటువంటి స్నాన ప్రక్రియ ఉపచారాన్ని ఎదరగా ఉండేటటువంటి ఆ అర్చామూర్తికి చేయిస్తాం. అది విగ్రహమే, అందులో ఉండే ఆత్మశక్తి మనదే. ఇలా అభిషేకం చేసే సమయంలో సంకల్పం చేసి ఇది యథాలింగమంగా అని సంస్పృశ్య, అది లింగం కావచ్చునో మరో విగ్రహం కావచ్చును, ఆ సమయంలో ఆ ప్రతిమలో మన ఆత్మశక్తి ఉంటుంది. స్నానం చేయిస్తే ఏ విధంగా మనం పరిశుభ్రమైనటువంటి భావనలతో ఉద్దీపనం పొందుతామో, తేజోవంతమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటామో, అలాగే ఆ ప్రతిమ కూడా అభిషేక సమయంలో ఉండేటటువంటి అర్చామూర్తిని చూస్తే నిర్వ్యాజమైన ఆనందం మనకు కలుగుతుంది, అవ్యాజమైన ప్రేమ మనలో ఉప్పొంగుతుంది. కనుక అభిషేకం చెయ్యాలి. అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకుంటూ ఉంటాం, నిజానికి అది తీర్థం కాకూడదు. తీర్థం సాలగ్రామ శిలావారి, సాలగ్రామను అభిషేకం చేసినటువంటి తీర్థమే తీర్థం. అదిగో మళ్ళీ అభిషేకం అన్నారే అంటే, సాలగ్రామ ఒక రసాయనిక విశేషాంశాలతో కూడుకున్న శిలాజం శిల. దానిపైన మనం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇలా వీటి చేత అభిషేకం చేసి ఆ ఎమాల్గం మిశ్రమం అంటాం తెలుగులో, దాన్ని మనం స్వీర్థంగా తీసుకొస్తాం, శరీరానికి పుష్టిని చేకూర్చుకుంటాం. అభిషేకం చేసినందువలన మనలో ఆత్మశక్తి పెంపొందింపబడుతుంది. సనాతన ధర్మంలో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, అలాగే ఏ ఆనందం వచ్చినా అన్నింటికీ ఒకటే ఉపాయం, రుద్రాభిషేకం. ఉత్తర భారతదేశంలో జలధార అంటారు, మనం శివాభిషేకం అంటాం. సులభం, శివుడికి అభిషేకం చేస్తే నీళ్లు పోస్తే ఉద్దీప్యస్వా, లేదా నీటిలోనే ఆపయిద్వా ఉభేషజీ ఆపో అమీ వచాతనీ ఆప సర్వస్య భేషజి, నీటిలోనే సకల దేవతలు ఉన్నారు కనుక సకల దేవత ఉపలబ్ధమైనటువంటి ఈ నీటిని వినియోగించి పరమాత్ముడికి అభిషేకం చేయడం, ఇది లక్ష్యం. ఆనందం కలుగుతుంది, ఇది ప్రయోజనం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శివకుమార్ రాస్తున్నారు, 7వ వ్యవధిలో అన్నదమ్ముల వివాహాలు చేయవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏకగర్భ సంజాతుల సంస్కార నిర్ణయాలలో ధర్మసింధు, ధర్మ ప్రవృత్తి, అనేక ఇతర ధర్మశాస్త్రవేత్తలు ఏకోదర వివాహ విషయం చెబుతూ అలా చేయకూడదు అంటారు. అంటే అన్నదమ్ములు ఏకకాలంలో ఒకే సంవత్సర కాలంలో వివాహం చేసుకోకూడదు. ఎందుకని వెంటనే ప్రశ్న వేస్తే, వివాహంలో నాంది అనే ప్రక్రియ చేస్తాం ఆరంభం. ఈ నాంది అనే ప్రక్రియలో కులదేవత, నాంది దేవతలను ఆహ్వానం చేస్తాం, నాంది శ్రాద్ధం కూడా ఆచరిస్తాం. పెళ్లిలో తదిన మంత్రాలు చెప్పేవాడిలాగా అంటూ ఎవరో ఏదో అంటారు, నిజం కూడా అబద్ధం కాదమ్మా. అక్కడ పితృదేవతల పేర్లు చెప్పకుండా నాందీముఖ నాందీముఖ పితృపితామృత మహానాం అంటూ చెబుతాం. వసుర్ద్రూపాలు కాకుండా కేవలం నాంది స్వరూపంగా పితృదేవతలను ఆహ్వానం చేసి వారికి శ్రాద్ధం ఏర్పాటు చేస్తాం. హవ్యకవ్యాలలో కవ్యం ఏర్పాటు చేస్తూ అక్కడ మినప అట్టు,
లేదా మినపతో చేసినటువంటి వడియం కులదేవత పక్కన పెడతాం. ఇక్కడ తదినం పెట్టాం కాబట్టి పెళ్ళైన తర్వాత 6 నెలల వరకు మళ్ళీ మన ఇంట్లో ఆబ్దికం తద్దినాదులు పెట్టకూడదు. సంకల్ప శ్రాద్ధం ఆ రోజు మనం తర్పణం చేసుకోవడం, ఉపవాసం ఉండడం. పితృదేవతలు మళ్ళీ సంవత్సరం పర్యంతం వరకు ఈ నాంది శ్రాద్ధం చూచి మళ్ళీ మన ఇంటికి రారు, ఆనందిస్తారు. వాళ్ళకి మళ్ళీ జన్మించే అవకాశాన్ని ఈ ఇల్లు కల్పిస్తుంది అని ఆనందంలో ఉంటారు. ఇలా ఒకసారి చేసిన పిమ్మట, పెద్దవాడు చేసిన పిమ్మట, రెండవ వాడికి మళ్ళీ సంవత్సరం లోగానే మళ్ళీ పెళ్లి చేస్తే మళ్ళీ నాంది శ్రాద్ధం, మళ్ళీ పితృదేవతలు. భోజనం చేసిన అరగంటలో మళ్ళీ భోజనం చేయండి అని ఎవరినన్నా పిలుస్తామా? పిలవకూడదు కదా, మరునాటి వరకు వేచి ఉండాలి కదా. కనుక సంప్రదాయం ఏకోదర వివాహ విషయం తెలియజేస్తూ ఇలా అన్నదమ్ములకు ఒక సంవత్సర కాలంలో వివాహం చేయకూడదు అంటూ నిషేధం సూచించింది. ఆధునికులు కాల అవసరాలను అనుసరించి 6 నెలలు కాలం తీసుకుంటే పగలు రాత్రి వేరువేరు కాబట్టి సంవత్సర ప్రమాణం అంటూ, ఉగాదికి ముందు ఉగాది తర్వాత అంటూ, ఒకరు ఇంకెవరో చిన్నాన్న పెదనాన్న కన్యాదానం స్వీకరిస్తారు దత్తత మంత్రాలు చెప్పి వాళ్ళతోటి, ఒకటి మన ఇంట్లో అంటూ, ఒకటి ఇక్కడ ఇంకోటి మరో చోట అంటూ, ఇలా రకరకాలుగా మార్గాంతరాలు యావత్తేలం తావత్ వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇవేవి కూడా శాస్త్ర ప్రమాణం కావు. ధర్మం అనే దానికి మనం అంగీకరించాలి, కట్టుబడి ఉండాలి అంటే మట్టుకు సంవత్సర కాలం పాటు వేచి ఉండాలి. పితరులు నమోవః పితరో రసాయ నమోవః పితరో జీవాయ అంటుంది శాస్త్రం. కనుక మళ్ళీ మన ఇంట్లో వంశం సక్రమంగా ఉండాలి, జన్మం మళ్ళీ పెద్దవాళ్ళే రావాలి అంటే మట్టుకు సంవత్సర కాలం పాటు వేచి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కస్తూరి రాస్తున్నారు, సీమంతం ఏ నెలలో చేయాలని శాస్త్రవచనం తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు షోడశ సంస్కారాలు అనే ఉన్నాయి. గర్భాదానము, ఇది ఆదానము, సీమంతము ఇది మూడవ నెల, ఐదవ నెల, ఏడవ నెల, ఈ మూడింటిలో చేయాలి. మూడవ నెలలో చేయడం ప్రమాణం అంటూ మనకు ఆపస్తంభుడు చెప్తాడు. ఆపస్తంభుడు, ఆశ్వలాయనుడు, సత్యాషాఢి, బోధాయనుడు, గౌతముడు, కాత్యాయనుడు, ఇలా 18 మంది ఋషులు అనేక ధర్మశాస్త్ర గ్రంథాలను అందించారు. వీటిని అనుసరించి మనం ఏ సూత్రవాంగ్మయానికి కట్టుబడి ఉంటామో ఆ ప్రమాణాన్నే తీసుకోవాలి. పరాశరుడు, గర్గి, అనేకులు, పాలఖిల్యుడు, గోభిలుడు, వీళ్ళందరూ రాసిన శాస్త్ర గ్రంథాలు, స్మృతి గ్రంథాలు, చట్టాలు అనాలి మన భాషలో. అన్నింటినీ ధర్మశాస్త్రమే అంటాం మనం. చాలా విస్తృతమైనది ధర్మశాస్త్ర శబ్దం. వీటిలో మనం ఏ శాఖకు చెందిన వాళ్ళమో ఆ ఋషి చెప్పిన ప్రవర్తన మనం స్వీకరించాలి. గౌతముడు కొంతమంది, గౌతమ స్మృతి. కలవు పరాశర స్మృతి, ఈ కలియుగంలో పరాశరుడు చెప్పిన స్మృతియే చట్టం అని చెప్తుంది మరొక శాస్త్రం. ఏమైతేనేం, సీమంతం అనేది మూడవ నెల చేయాలి. ఈనాటి కాలంలో ఐదవ నెల కూడా చేస్తున్నారు. బేసి సంఖ్యలో చేయవలసిన అంశం. సీమంతం ఎలా చేయాలి అంటే, అత్తగారింట్లో ఈ సీమంతం నిర్వహించి తల్లిగారు వాళ్ళ ఇంటికి తీసుకువెళుతుంది. ఆ సీమాంతమను వ్రజామహే, సీమ అంతము గ్రామానికి చివర పరిధి. నిజానికి సీమంతం అంటే రెండు పాపిట కట్టు మధ్యలో అని చెప్పాలి, తలకట్టు మధ్యన ఉండేటటువంటి పాపిట. సీమంతంలో ఏదు పంది ముళ్ళు దానిని తేనెలో ముంచి ఈ రెండు తలకట్టు మధ్యలో ఉండేటటువంటి పాపిడలో ఇలా రేఖలాగా తీసి ఆ ఏదు పంది ముళ్ళును నడుముకు కడతారు. ఇది గర్భరక్ష. దీనిలో కొనసాగింపుగా పుగుంసవనమసి, సీమంతో పాటుగా పుగుంసవనం కూడా చేస్తారు. ఈ పుగుంసవనంలో మర్రి చెట్టు పాలను ముక్కులో పిండాలి. ఇందువల్ల పుట్టే పిల్లవాడు పురుషుడు, మగపిల్లవాడు పుడతాడు అంటూ గోభిలుడు చెప్తాడు. ఇవన్నీ కూడా మనకు శాస్త్ర ప్రమాణంగా వివరాలతో టీటీడీ వాళ్ళు ఒక పుస్తకం వేశారు, అందులో చదువుకోవచ్చు. షోడశ సంస్కారాలు అనే పేరిట
మూడవ నెల లేదా ఐదవ నెల చేయాలి. సీమంతం ఐదుగురు ఏడుగురు తొమ్మిది మంది ముత్తైదు వలు అమ్మాయిని అలంకరించి గాజులు అమ్మాయికి అలంకరింపజేసి గంధం అలది పారాణి పెట్టి కొత్త వస్త్రాలు ధరింపజేసి అమ్మాయి ఒడిలో ఐదు రకాల పండ్లను నించుతారు. ఇందువల్ల ఐదు రకాలుగా ఐదు గుణాలతో పంచ ప్రకృతులతో చక్కని సంతానం కలుగుతుంది అనేటటువంటి భావన. కనుక ఐదు సంఖ్య గల ముత్తైదువలు ఐదు సంఖ్య గల పండ్లను ఐదు మంగళ ద్రవ్యములతో కలిపి పసుపు కుంకుమ గాజులు అలాగే కాటుక యదాంజనం నీలాంజనం పారాణి వీటితో కలిపి అలంకరింపజేస్తారు. ఇందువల్ల అమ్మాయి సంతోషంగా ఉంటుంది. సమాధానం మట్టుకు మూడు ఐదు ఏడు ఈ నెలలలో చేయాలి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా విద్యాధర్ రాస్తున్నారు. పిల్లలకు ఒడుగు ఏ సంవత్సరంలో చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. 48 సంస్కారాలు అష్టచత్వారింశత్ సంస్కారాలు అని ప్రమాణం చెప్తుంది ధర్మశాస్త్రం. 48 సంస్కారాలు చెప్తుంది. అందులో 16 ఈనాటికి అందరూ జ్ఞాపకం పెట్టుకుంటున్నారు కనీసంగా. గర్భాధారం, సీమంతం, పుగంసవనం, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశనం, చవలం, ఉపనయనం, ఇది 8వ సంస్కారం. ఆ పిమ్మట 4 వ్రతాలు చేసి ప్రజాపత్యాది 4 వ్రతాలు చేసి 13వది అయిన సంస్కారం వివాహం. ఆ వటు తనకు తానుగా సంకల్పం చేస్తాడు. ప్రశ్న ఉపనయనం మాత్రమే కనుక ఇది 8వ సంస్కారం. ఆపస్తంభుడు తన కారికలలో గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత గర్భద్వాదశేషు రాజన్యం గర్భషోడశేషు వైశ్యం అని చెప్పాడు. కాబట్టి 8వ ఏట బ్రాహ్మణ బాలులకు, 12వ ఏట క్షత్రియ ధర్మావలంబులకు, 16వ ఏట వైశ్య ధర్మావలంబులకు ఆ పిమ్మట సర్వే సర్వత్రా అందరికీ కూడాను అనేటట్టుగా శాస్త్ర ప్రమాణం ఆపస్తంభ సూత్రం చెప్తారు. మనుస్మృతి మనువు కూడా బ్రహ్మవర్చస్సు కామస్య విప్ర కార్యస్య పంచమే, బ్రహ్మవర్చస్సు కావాలి అంటే 5వ ఏటనే ఉపనయనం చేయాలి అని చెప్తాడు. ఏ సంవత్సరంలో చేయాలి అంటే మట్టుకు ఈనాటి కాలంలో అనేకులు 8వ ఏట చేస్తున్నారు. గర్భాష్టమం గర్భాష్టమం అనేది బాగా ప్రచారంలోకి వచ్చేసింది. మనుస్మృతిలో మట్టుకు బ్రహ్మవర్చస్సు కావాలి 5వ ఏట చెయ్యాలి అని ఉంది. ఆ పంచరాత్రాత్ పశుకామహ అన్నాద్యకామహ ఇలాగా ఏ ఏ సంవత్సరంలో ఏ విధంగా ఉపనయనం చేస్తే ఏ ఏ ప్రయోజనాలు వస్తాయో కూడా సవివరంగా మనువు కానీ గోభీరుడు కానీ చెప్తారు. ఏమైతేనేం 16వ ఏట దాటితే మట్టుకు అందరు సూత్రకారులు ఏం చెప్తారంటే అమ్మాయి అలాంటి వాడు కనిపిస్తే వాడికి వెంటనే యజ్ఞోపవీతం వేసేయాలిట. పశువుతో సమానమట. వాడికి ఉపనయన ముహూర్తం అక్కరలేదు, గురువు అక్కరలేదు, చేసే అవసరం లేదు, విధానం లేదు. 16 ఏళ్ళు నిండిన వాడు మనకు కనిపించాడు, వాడికి ఉపనయనం కాలేదు, ముందు దారం వేయాలి అంటుంది శాస్త్రం. కనుక ఎందుకండి ఉపనయనము అంటే ఉపసమీపే దగ్గరగా ప్రయాణం చేసి అధికారం పొందగలగడం, ద్విజాతుడిగా మనం రూపం పొందడం, వివేకం పెంచుకోవడం, ఇష్టం వచ్చినట్లుగా తిరిగేటటువంటి పాడి పసరానికి ముక్కులో దారం వేసి కూర్చోబెడతారు. ఇష్టం వచ్చినట్టుగా తిరిగేటటువంటి పిల్లవాడికి ఉపనయనం అన్న పేరిట ఒక యజ్ఞోపవీతం ఇది ప్రత్యేకంగా వేసి కూర్చుండబెడతారు. ఇది కూడా అమ్మాయి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. 3 వర్షాలు దారం వేస్తారు. సంతానం కలగకపోతే లేక గర్భస్రావం అవుతే అలాంటి గర్భవతులు సంతానం లేనటువంటి స్త్రీలు సంతానం కావాలి అనే కోరికతో ఉండేటటువంటి వాళ్ళు బంగారంతో యజ్ఞోపవీతం చేయించి ఆ యజ్ఞోపవీతాన్ని బ్రాహ్మణునకు దానంగా ఇస్తే కూడా సంతానం కలుగుతుంది ధర్మ ప్రవృత్తి అనే గ్రంథం చెబుతుంది. ధర్మ సింధులో కూడా ప్రథమ పరిచ్ఛేదంలోనే ప్రత్యేకంగా ఈ అంశం చెప్పబడి ఉంది. ఉపనయనం చేస్తే వివేకం కలుగుతుంది. ఏ వయసులో అంటే మట్టుకు 5 ప్రారంభం. ఆ పిమ్మట మన మన ఇష్టం. 16 దాటితే మట్టుకు ప్రయోజనం శూన్యం. చాలామంది చాలా సందర్భాల్లో పెళ్లికి ఒక రోజు ముందు చేసుకుంటున్నారు కదా. అనవసరం అది. అలా చేసుకోవడం శాస్త్రబద్ధం కాదు. ఏదో కావాలి కాబట్టి చేస్తున్నారు. అది చెప్పబడలేదు. ఎందుకంటే
పూర్ణేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అంటాడు కౌటిల్యుడు అర్థశాస్త్రంలో. చాణక్య నీతి ఇది. 16వ ఏట దాటితే ఆ పిల్లవాడు మిత్రుడితో సమానమవుతాడట. వాడికి పూర్ణ కళలు వచ్చేస్తాయి. ఇక వాడు పెద్దవాడైపోయాడు. మొదటిసారిగా గడ్డం గీసుకున్నప్పుడు 9వ సంస్కారం గోదానం వస్తుంది. ఉపనయనం అయిన తర్వాత వాడు చేసేటటువంటిది క్షౌరం చేసుకోవడం, బపనం. ఆ సమయంలో గోదానం చేయాలి. అది మొదటిది సంస్కారం, 9వది. ఇలా మన సంస్కృతిలో ప్రతి కర్మ ప్రాయశ్చిత్తంతో సంస్కారంతో కూడుకుని ఉంటుంది. అన్నం తింటామండి, గిన్నెలోంచి పెట్టుకొని తింటామా, ప్లేట్లో పెట్టుకుంటాంగా, సంస్కారం చేస్తున్నాంగా. అలాగే జీవ సంస్కారం, దేహ సంస్కారం, తైల సంస్కారం. నెత్తి నాదే అని ఇష్టమొచ్చిగా ఉంచుకుంటామా, దాన్ని తైలంతో చక్కగా దూకోము, సంస్కారవంతంగా చేసి మార్చుకోవడం లేదో, ఇది కూడా అంతే. కనుక ప్రతిదీ నియమము, శాసనం. ఏతదను శాసనం ఏవముపాసితవ్యం. ప్రతిదీ నియమం, నా శ్రేయో నియమం వినా. నియమం పాటిద్దాం. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.